సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధి జానకంపేటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 392వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అమీన్పూర్ మండలం ఛత్రపతి శివాజీ యూత్ ప్రెసిడెంట్ నరేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. వచ్చే సంవత్సరం జానకంపేటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జానకంపేట యూత్ సభ్యులు ప్రెసిడెంట్ నరేష్ యాదవ్, ప్రెసిడెంట్ వినోద్ యాదవ్, అలాగే శ్రీనివాస్ యాదవ్, గిరి ముదిరాజ్, బన్ని ముదిరాజ్, వెంకటేష్ యాదవ్, ప్రభాకర్ ముదిరాజ్ పలువురు పాల్గొన్నారు. జై శివాజీ, జై భవాని, జై శ్రీరామ్. ఈ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా జాంకంపేట్ విలేజ్ బస్ స్టాప్ నుంచి జాంకంపేట్ విలేజ్ లోపల వరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి శోభయాత్ర నిర్వహిస్తున్నాం. ఈ శోభయాత్ర శివాజీ యూత్ అసోసియేషన్ తరఫున, అలాగే గ్రామ యువకులు, గ్రామ పెద్దలు, చిన్నలు, అక్కలు, చెల్లెళ్ళు అందరి ఆధ్వర్యంలో ఈ ఛత్రపతి శివాజీ శోభయాత్ర నిర్వహిస్తున్నాం. ఈ శోభయాత్రకు గ్రామ ప్రజలందరూ సహకరించి ఈ శోభయాత్రను విజయవంతం చేస్తామని మాటిచ్చారు. అదే విధంగా ఈ రోజు అందరినీ మనసులో పెట్టుకుని, అందరి దృష్టిలో పెట్టుకుని ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి, మనకన్నా ఎన్నో ఏళ్ల ముందు జన్మించి మన కోసం పోరాడిన ఛత్రపతి శివాజీ గురించి జై శివాజీ, జై భవాని, జై శ్రీరామ్.